ఫ్రెండ్స్, మన మొబైల్ ఫోన్లో అయితే ఎక్కువగా మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ మొబైల్ ఫోన్లో గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని ఉంటారు. అట్లా గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకో, మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని వెబ్సైట్లకి అయితే మీ మెయిల్ లాగిన్ ఐడి ఇచ్చింటారు. మీ మెయిల్ లాగిన్ ఐడి ఇవ్వడం వల్ల మీకు మెయిల్స్ అయితే రోజుకు 100లో మెయిల్స్ అయితే వస్తుంటాయి. అట్లా మెయిల్స్ వచ్చేటప్పుడు మీకైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ప్రతి మెయిల్ ఎక్కువ వస్తూనే ఉంటాయి, వాటన్నిటి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీకు నోటిఫికేషన్లు వస్తుంటాయి. అట్లా కాకున్నట్టు నేను చెప్పే ట్రిక్ ద్వారా మీరు మెయిల్స్ అయితే పూర్తిగా బ్లాక్ చేసుకోవచ్చు. అంటే మీ జీమెయిల్కు ఇంకా ఏ మెయిల్ రాకున్నట్టు ప్రతిదాన్ని బ్లాక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా బ్లాక్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. ఇందుకోసం అయితే మీ మొబైల్ ఫోన్లో ఉన్న జీమెయిల్ యాప్ను ఓపెన్ చేసుకోండి. చూడండి, నా మొబైల్ ఫోన్లో ఉన్న జీమెయిల్ యాప్ను ఓపెన్ చేసుకుంటాను. యాప్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు వచ్చిన మెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, erankaro.com అనే వెబ్సైట్ నుంచి నాకు మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ ఓపెన్ చేశాను. ఇట్లా నాకు ప్రతిరోజు కొన్ని కొత్త మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ఇట్లా వచ్చిన తర్వాత చూడండి, మనకి ఇంకోసారి ఈ వెబ్సైట్ నుంచి erankaro.com వెబ్సైట్ నుంచి నాకు మెయిల్స్ రాకూడదు అనుకుంటే ఇట్లా కింద స్క్రాల్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా చూడండి, సో ఇట్లా స్క్రాల్ చేసుకోండి. సో ఇది ఏదో వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో వీటి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇలా స్క్రాల్ చేసుకుంటే కింద చూడండి, చిన్నగా ఇక్కడ అన్సబ్స్క్రైబ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంచండి. సో ఇక్కడ చిన్నగా అన్సబ్స్క్రైబ్ క్లిక్ హియర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, వీటిని క్లిక్ చేసుకోవాలి. వీటిని క్లిక్ చేస్తే మనం ఈ మెయిల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాము. అంటే నోటిఫికేషన్లు మనకు మెయిల్ రావడానికి ఇక్కడ అన్సబ్స్క్రైబ్ అని చెప్పి ఆప్షన్ ఉంచండి. వీటిని క్లిక్ చేసామనుకో మనం చూడండి, ఆర్ యూ ష్యూర్ యూ వుడ్ యూ లైక్ టు అన్సబ్స్క్రైబ్ ఫ్రమ్ గ్రూప్స్. సో ఈ మెయిల్కు అన్సబ్స్క్రైబ్ చేసామనుకో ఈ ఆ కంపెనీ నుంచి మనకు మెయిల్స్ అయితే ఇంకా రావు. ఇక్కడ ఇచ్చారు చూడండి, యువర్ అన్సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ ది గ్రూప్స్ సో యాక్టివేట్. ఈ విధంగా మనకు మెయిల్స్ అయితే ఇంకా రావు, డైరెక్ట్గా మొత్తం స్టాప్ అయిపోతాయి. ఇట్లా ఎరన్ కరో నుంచి నాకు ఇంకా లైఫ్లో ఎప్పుడు నా జీమెయిల్కి అయితే మెయిల్స్ ఇంకా రావు. ఈ విధంగా మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇదే అని కాదు, ఇంకో వెబ్సైట్ ఉంది చూడండి, ఇండియా మార్ట్ అని చెప్పి. సో ఇందులో కూడా నా మెయిల్ ఇచ్చాను, అందుకు నాకు ఇట్లా వచ్చిన మెసేజ్ చూడండి. ఇట్లా లాస్ట్ కింద స్క్రాల్ చేసుకోండి. స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ ఇఫ్ యూ వుడ్ లైక్ అన్సబ్స్క్రైబ్ స్టాప్ రిసీవింగ్ దిస్ ఈమెయిల్స్. అంటే మనకి ఇంకా మళ్ళీ ఈమెయిల్స్ రాకూడదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి చిన్నగా ఆప్షన్ ఉంటుంది, వాటిని క్లిక్ చేసుకోవాలి. వాటిని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది అండి. సో ఇక్కడ ఈమెయిల్ని ఇచ్చారు, సో మనకు మొత్తం అన్సబ్స్క్రైబ్ అవుతుంది. వీటి నుంచి అయితే మనకు మళ్ళీ ఇంకెప్పుడు మెయిల్స్ రావు. ఈ విధంగా మీకు చాలా వెబ్సైట్లో అయితే మీ మెయిల్ ఐడిని ఇచ్చింటారు, మీకు మెయిల్స్ అయితే ఎక్కువ పంపిస్తుంటారు. అప్పుడు మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నేనే వీటిని చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎక్కువ మెయిల్స్ రావడం వల్ల నాకు ఇంపార్టెంట్ మెయిల్స్ వెతకడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇట్లా అన్సబ్స్క్రైబ్ చేసామనుకో మనకు మెయిల్స్ అయితే ఇంకా రావు. సో ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్లో ఎక్కువ మెయిల్స్ వచ్చినట్టయితే ఈ విధంగా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకేం మెయిల్స్ అయితే రావు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.